హలో, వెల్కమ్ బ్యాక్ టు ప్రసూని వ్లాగ్స్. నేను మీ ప్రసన్నని. సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఆలూ ఫ్రై చేసి చూపించబోతున్నాను. జనరల్గా వచ్చేసి ఆలూ ఫ్రై అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరూ ఉండరు, అందులో నేను కూడా ఒకదానిని. మనం మామూలుగా ఫ్రైలు అంటే కర్రీలకి సైడ్ డిష్లుగా మాత్రమే తీసుకుంటాం కదా. అలా కాకుండా ఒకే కర్రీని ఇలాగ ఫ్రైలాగాను అలాగే అన్నంలో కలుపుకొని తినడానికి వీలుగా కర్రీలాగాను చేసుకుంటే చాలా బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈ వీడియో అలాంటి వాళ్ళ కోసమే అన్నమాట. ముందుగా నేను ఒక హాఫ్ కిలో ఆలూని తీసుకున్నాను. ఇప్పుడు వీటికి పైనున్న తొక్కని మొత్తం పీల్ చేసేసేయాలి. చూడండి, నేను మొత్తం అన్నిటికీ పీల్ చేసేసాను. ఇప్పుడు వీటిని ఇక్కడ చూపిస్తున్నట్లు చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలాగా అంటే మీ ఇష్టం అండి, ఇంతే సైజులో అయినా కట్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం పెద్దదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక 2-3 సార్లు నీట్గా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఇందులో కొద్దిగా పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పు వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని వేగనివ్వాలి. ఈ పోపు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి. వీటన్నింటినీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూడండి, ఇలా వస్తే చాలు, మళ్ళీ ఎక్కువ మగ్గితే బాగోవు అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆలూని మొత్తం వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా వస్తుందన్నమాట. వీటిని మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఈ ఆలూ అనేది మొత్తం అడుగంటుతుందన్నమాట వెంటనే. అందుకనేది వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక ఆలూ పీస్ని గరిటెతో ఇలా అంటే 2గా కట్ అవుతుందన్నమాట. సో అంటే మనకు ఆలూ అనేది బాగా ఉడికిపోయింది. మనకు ఆలూ ఉడకడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి, చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. సో ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1½ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మీకు ఇక్కడ గరం మసాలా అనేది నచ్చకపోతే 1/2 స్పూన్ కూడా మీరు ధనియాల పౌడరే యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా ఫ్రై ఒకదానికే అయితే మనం ధనియాల పొడి ఒకటి సరిపోతుంది. అంటే మనకి ఇక్కడ వచ్చేసి మనం కర్రీలాగా అంటే అన్నం కలుపుకునేదానికి వీలులాగా ఉండాలి కదా, కొంచెం గరం మసాలా అనేది పడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో లాస్ట్ అండ్ ఫైనల్గా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీకు నచ్చిన విధముగా అంటే కర్రీలాగా కానీ ఫ్రైలాగా కానీ సర్వ్ చేసుకొని తినడమే. సో ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.